జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ మహాత్మా గాంధీ. వర్దల్లాలి 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో, వర్దల్లాలి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్దల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్దల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్దల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్దల్లాలి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో, వర్దల్లాలి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జోహార్ మహాత్మా గాంధీ. ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి, అందరికీ దేశ ప్రజానీకానికి ఇక్కడ తాడేపల్లి నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రం 1947 15వ తేదీన, ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఆశించిన మేరకి ఫలితాలు మనకి రాలేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి అనేక కారణాలు, నాయకుల స్వార్థాలు కానివ్వండి, సక్రమంగా నడిపించలేకపోవటం కానివ్వండి, అనేక కారణాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి వనరుల్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం కానివ్వండి, దీనిలో అక్షరాస్యతలో కానీ ఆర్థిక స్వావలంబనలు కానీ పూర్తిగా ఇంకా వెనుకబడే ఉన్నామని చెప్పుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. కానీ ఈ 73వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా
ఆనాడు అసూలు బాసినటువంటి అనేక మంది త్యాగజనులకి నివాళులర్పిస్తాను. శిరస్సు వంచి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదైన తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. 73వ స్వాతంత్ర దినోత్సవానికి గతంలో లేనటువంటి ప్రత్యేకతలు రెండున్నాయి. ఒకటి, కాశ్మీర్ కూడా 375A రద్దు తర్వాత కాశ్మీర్ కూడా దేశంలో ఒక భాగమయ్యి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసుకునే హక్కు రావటం అనేది ఒకటి. అంటే ఇవాళ అఖండ భారతం ఏర్పడింది. అఖండ భారతం ఏర్పడిన తర్వాత మొదటి స్వాతంత్ర దినోత్సవం కాబట్టి 73కి ఒక ప్రత్యేకత ఉంది. రెండోది, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆయన ఈరోజు పెరేడ్ గ్రౌండ్ నుంచి కూడా స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇవ్వబోతా ఉన్నాడు. ఆ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజలకి ఎంత సన్నిహితం కావాలనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేవలం 2.5 నెలల లోపే ఆయన తీసుకున్న అనేక పథకాలు కానీ ఆయన ప్రజలకు అందిస్తున్నటువంటి అవినీతి రహిత పరిపాలన కానీ గాంధీ గారు కళ్ళగన్నట్టు గ్రామ స్వరాజ్యానికి ఆయన వేసినటువంటి బీజాలు కానీ ఇవాళ పరిపాలన అంటే ఢిల్లీ నుంచి కిందకు వచ్చేటువంటి పరిపాలన కాదు. పరిపాలన అంటే పల్లెల నుంచి పైకి వెళ్ళాలి. పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడ్డట్టని గాంధీ గారు ఏ విధంగా చెప్పాడో 73, 74 రాజ్యాంగ సవరణలతో పాటు గ్రామీణ పరిపాలన రావాలి అని అనుకున్నప్పటికి కూడా అనేక కారణాలతోటి పల్లెటూళ్ళ మన పంచాయతీలకి మున్సిపాలిటీలకి బదిలీ చేయవలసినటువంటి హక్కులు బదిలీ చేయకుండా కేంద్రీకృతం చేసుకునేటువంటి రోజులు మనం చూశాం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూలంకషంగా ఆకలింపు చేసుకుని భారతదేశ పరిపాలన గ్రామస్థాయి నుంచి పోవాలి, గాంధీ గారు కళ్ళగన్నది అది, కాబట్టి నేను పరిపాలనని పూర్తిగా గ్రామ సెక్రటేరియట్లు పెట్టి గ్రామానికి ముందు బదలాయిస్తున్నాను. గ్రామ సెక్రటేరియట్ ద్వారానే గ్రామ ప్రజలందరూ కూడా పరిపాలన వెళ్ళాలని ఆయన ఎన్నడూ లేని విధంగా, ఎవటో ఆలోచించని విధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ వనరన్నా కానీ గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి అనేది ఆయనకి వాళ్ళు ఉన్నటువంటి పట్టుదల. దాంతో 173,000 పైగా గ్రామ వాలంటీర్లు నియామకమయ్యారు. వాళ్ళు ఈ రోజున ఛార్జీ తీసుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున వాళ్ళ వ్యవస్థ అనేది పరిపాలనలోకి వస్తుంది. ఇదిగాక పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు వాలంటీర్లు కూడా మరొక 74,000 మంది వాళ్ళు కూడా ఈరోజు నుంచి పరిపాలన బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. ఇట్లా గ్రామ వాలంటీర్లు కానీ, గ్రామ సెక్రటేరియట్లు కానీ, మున్సిపల్ వాలంటీర్లు కానీ వీళ్ళందరూ ఏర్పడిన తర్వాత ఈ కార్యాలయాల్లో ఉండేటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తే
దాదాపు నిరుద్యోగం అనేది ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలకులు వాగ్దానాలు చేసుకోవడానికి నెరవేర్చలేనటువంటి నిరుద్యోగం, ఈనాడు నిరుద్యోగానికి ఒక సమాధానం చెప్పాలి, నిరుద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం గ్రామ వాలంటీర్లు కానీ, గ్రామ సెక్రటేరియట్లో ఉండే ఉద్యోగులు కానీ, గ్రామ స్థాయిలో చేసేటువంటి ఇతరులు కానీ దాదాపు 433,000 మంది ఉద్యోగులను ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. కేవలం 2.5 సంవత్సరం పరిపాలనలో, 2.5 నెలల పరిపాలనలో ఆయన ఇంతటి అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవటం, అవినీతి రహిత పరిపాలన చేయటం అనేది రావాలని కోరుకుంటాం. చాలా ముదావహం. ఇవాళ ఈ గ్రామీణ వ్యవస్థకు ఒకటే చెప్పాడు ఆయన, నాకు కావాల్సింది మీరు ప్రతి కుటుంబానికి, మీ 50 కుటుంబాలు అయితే మీకు అప్పచెప్పాము, ప్రతి కుటుంబం యొక్క అవసరాలు మీరు వెళ్ళి దగ్గరుండి వాళ్ళకి తీర్చవలసిన బాధ్యత మీకుంది. దానిలో ఇదేదో ప్రభుత్వ ఉద్యోగంగా కాదు, సేవాభావంతో మీరు చేయండి, మీ కృషితోనే గ్రామాలు బాగుపడాలి. ఒకటిగా అన్ని అంశాలు ఆ స్కూళ్ళలో పిల్లలకు తీసుకెళ్లే దగ్గర నుంచి, వాళ్ళకి రేషన్ ఇచ్చే దగ్గర నుంచి, వాళ్ళకి తెల్ల కార్డులు ఇచ్చే దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి ఏది వచ్చినా పింఛన్లు ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు చేయాలనేటువంటి ఆలోచన గతంలో ఎన్నడూ లేదు. 29 అధికారాలు పంచాయతీలకు వెళ్ళాలి. 29 అధికారాల్లో కనీసం గత ప్రభుత్వాలు 10-15 అధికారాల కంటే కూడా వాళ్ళు బదిలీ చేయలే, అన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ అంటే మా చేతుల్లోనే ఉండాలి, మా కేవలం రాష్ట్ర పరిపాలన కాదు, దేశ పరిపాలన కాదు, పంచాయతీలు కూడా మా చేతుల్లోనే ఉండాలి అనేటువంటి ఒక స్వార్థపూరిత రాజకీయాలకు వెళ్లినటువంటి రోజులు మనం చూసాం. అందుకని ఈ స్వాతంత్ర దినోత్సవం అటు కాశ్మీర్తో సహా ఒక అఖండ భారతం ఏర్పడటం, అట్లా మన రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన, గాంధీ గారు కళ్ళగన్నట్టు గ్రామ స్వరాజ్యానికి బీజాలు పట్టడం, ఈ రోజునే వీళ్ళందరూ కూడా మొత్తం ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది పరిపాలనలోకి రావడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కేవలం 14 రోజులు అసెంబ్లీ జరిగింది, గతంలో ఎన్నడూ లేదు. 14 రోజుల్లో ఆయన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఏ విషయాలైతే ఆయన దృష్టికొచ్చినాయో వాటన్నింటినీ నవరత్నాల రూపంలో ప్రజలకు అందించి మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు మేనిఫెస్టో ప్రజలకి పారదర్శకంగా చూపెడుతూ మీరు ఈ మేనిఫెస్టో చూసుకోండి, మేనిఫెస్టో ప్రకారం నేను పరిపాలన చేస్తాను, ఇందుట్లో ఏ ఒక్కటి నేను చేయకపోయినా మీరు నన్ను అడిగేటువంటి ప్రశ్న మీకుంది, మీ హక్కు మీకుంది. గ్రామ వాలంటీర్లు సక్రమంగా చేయకపోతే టోల్ ఫ్రీ నెంబర్ పెడతా ఉన్నా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో, మీరు నాకు ఫోన్ చేయండి, నేను వాటిని చూస్తాను అని ఇంత ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం గతంలో రాలా. అందుకనే నాకు ఈ మధ్య, నేను ఇవాళ పేపర్లో చూసా, ఇవాళ మన ఇండియా టుడే ఒక సర్వే చేశారు, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతోటి సర్వే చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో 4వ వాడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2.5 నెలల పరిపాలనతో ఆయన 4వ స్థానానికి చేరుకున్నాడు. ఈరోజు పేపర్లో ఉంది, మీరు చూడండి. ఆ విధంగా ఒక మంచి పరిపాలన అందజేయాలనేంటి ఆయన సదుద్దేశంతో బయలుదేరి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆయనకు అండగా ఉండవలసినటువంటి అవసరం అందరికీ ఉంది. ఇది కేవలం ఆయనకు కాదు, ఆయన కోసం కాదు, ఆయన ఏ ఆశయాలతో అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు, ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే వాటిలో ప్రజలందరూ కూడా తమ వంతు కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేశాడు, సంక్షేమ రంగానికి పెద్ద పెట్టేశాడు, ఇవాళ విద్య వైద్యం వీటన్నిటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ స్థానం తీసుకొస్తా ఉన్నాడు. వీటన్నిటిలో
మనందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్.